హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో నేను హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ని యూస్ చేసి సింపుల్ లాగిన్ ఫామ్ ఈ టైప్లో ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి మాక్సిమం అన్ని వెబ్సైట్స్లోను యూజర్కి రిజిస్ట్రేషను లాగిన్ ఈ రెండు ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో లాగిన్ అయ్యేటప్పుడు యూజరు ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇస్తారు, తర్వాత పాస్వర్డ్. ఈ రెండిట్లోనూ డేటా ఎంటర్ చేసాక లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే యూజర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ జస్ట్ ఈ ఫామ్ ని ఎలా క్రియేట్ చేయాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకున్నా, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. దాంట్లో ఒక క్లాస్ తీసుకుంటున్నాను ఫామ్ అని, ఒక డివ్ కి ఫామ్ అనే ఒక క్లాస్ ని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ స్టైల్ ట్యాగ్ లో ఫస్ట్ స్టార్ అనే సెలెక్టర్ ని యూస్ చేసి హెచ్టిఎంఎల్ లో మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇస్తున్నాను. తర్వాత అండ్ బాడీ ట్యాగ్ ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను వైలెట్ కలర్ ఇస్తున్నాను. తర్వాత ఈ బాడీకి డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటరు, అలైన్ ఐటమ్స్ సెంటరు ఇస్తున్నాను. తర్వాత జస్ట్ నేను ఫామ్ అనే క్లాస్ ఏదైతే తీసుకున్నానో ఇప్పుడు నేను దీనికి సమ్ విడ్త్ హైట్ ఇస్తున్నాను. విడ్త్ 350 pixels ఇస్తున్నాను అండ్ హైట్ 300 400 pixels ఇస్తున్నాను. జస్ట్ చెక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మనం బాడీ ట్యాగ్ లో డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చాము, ఎందుకంటే మన వెబ్ పేజ్ మొత్తంలో ఆ ఫామ్ సెంటర్ లోకి రావడానికి. కానీ బాడీ ట్యాగ్ యొక్క హైట్ అనేది మనం మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది మొత్తం హైట్ అంతా ఆక్యుపై చేయట్లేదు. అందుగురించి నేను 100 వ్యూపోర్ట్ హైట్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఈ ఫామ్ అనేది వెబ్ పేజ్ లో సెంటర్ లోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఫామ్ అనే ట్యాగ్ తీసుకున్నాం, ఫామ్ అనే క్లాస్ తీసుకున్నాం కదా, దాంట్లో నాకు ఏమేమి కావాలి, ఈమెయిల్ కి ఒకటి, పాస్వర్డ్ ఒకటి, ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది, అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కావాలి. సో నేను ఈ ఫామ్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే మనకి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే ఆ అలైన్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ అలైన్మెంట్ గ్యాప్స్ ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి వెర్టికల్ గా రావాలి కాబట్టి అది నేను ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తున్నా ఫామ్ కి. తర్వాత అలైన్ ఐటమ్స్ సెంటర్. సో అలైన్ ఐటమ్స్ సెంటర్ ఎందుకనంటే మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనకి ఒక్కొక్క ఎలిమెంట్ అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం హారిజెంటల్ గా సెంటర్ లోకి రావడం కోసం మనం అలైన్ ఐటమ్స్ అనేది సెంటర్ అని ఇవ్వాలి. ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇవ్వడం ద్వారా మనకి ప్రతి ఎలిమెంట్ హారిజెంటల్ గా సెంటర్ లోకి అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఫామ్ అనే ట్యాగ్ లోపల ఇమేజ్ ట్యాగ్ ని తీసుకుంటున్నాం. సపోజ్ మనకి ఈ ఇమేజ్ ని డైరెక్ట్ గా కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే దానికి ఒక క్లాస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను యూజర్ అనే ఒక క్లాస్ తీసుకుని దాంట్లో ఇమేజ్ ట్యాగ్ ఇస్తున్నా. మనం డైరెక్ట్ గా ఇచ్చేస్తే ఓకే, ఈ యూజర్ అనే క్లాస్ లో ఇమేజ్ ట్యాగ్ లోపల నేను యూజర్ యొక్క png ఇస్తున్నా ఇమేజ్. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఆ ఇమేజ్ ఇవ్వగానే మనకి ఇమేజ్ అనేది ఫుల్ విత్ హైట్ ఆక్యుపై అయిపోతుంది. సో మనం ఏం చేయాలి అని అంటే దాన్ని రెడ్యూస్ చేయాలి. మనము ఇమేజ్ ట్యాగ్ ఇచ్చినప్పుడు దాని యొక్క విడ్త్ మెన్షన్ చేస్తే హైట్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి విడ్త్ 50 pixels అలా ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను ఈ ఫామ్ ఏదైతే ఉందో దానికి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా టాప్ బాటమ్ ఎందుకనంటే మనకి ఫామ్ లో టాప్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోయింది కదా కంటెంట్, అలా కాకుండా సమ్ గ్యాప్ ఇస్తే దాని లోపల ఉన్నాయన్ని కొంచెం గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతాయి. సో ప్యాడింగ్ 30 ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఈ ఇమేజ్ అనేది మనకి సెంటర్ లోకి వచ్చింది. ఎందుకు అలా సెంటర్ లోకి వచ్చిందంటే నేను ఫామ్ అనే దానికి
డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్ తీసేస్తే మనకి ఇమేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అందు గురించి మనకి అందులో ఏదైనా హారిజాంటల్ గా సెంటర్ లో రావాలి కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చాను. తర్వాత ఇమేజ్ తర్వాత ప్రతి ఫామ్ కి ఫామ్ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ అనే ఒక క్లాస్ ని ఇస్తున్నాం. ఈ ఫీల్డ్ అనే క్లాస్ లో లేబుల్ అనేది ఒకటి. ఫస్ట్ దానికి లేబుల్ ఏంటంటే ఈమెయిల్ అని ఒక లేబుల్ ఇస్తున్నాం. తర్వాత ఈమెయిల్ తర్వాత ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి ఇన్పుట్ టైప్ టెక్స్ట్, దాని యొక్క అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. సేమ్ ఇదే ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను, ఇంకొక ఫీల్డ్. దీంట్లో ఈమెయిల్ కాకుండా పాస్వర్డ్, అండ్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు యూజర్ కి అక్కడ కంటెంట్ ఏం రాస్తున్నారో కనిపించకూడదు అని అంటే ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఇలా డాట్స్ లా వస్తుంది. ఈమెయిల్ ఇన్పుట్ బాక్స్ రెండు పక్క పక్కన వచ్చేసినాయి, కానీ నేను చూపించిన అవుట్పుట్ లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వెర్టికల్గా వచ్చినాయి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫీల్డ్ అనే క్లాస్ కి డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తున్నా. అప్పుడు మనకి దాంట్లో ఉన్నవన్నీ ప్రతి ఎలిమెంట్ వెర్టికల్ గా వచ్చేస్తాను అనమాట. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తున్నా. ఇందాక మనకి పక్క పక్కన వచ్చినాయి, ఇప్పుడు వెర్టికల్ గా వచ్చినాయి అనమాట ఈ రెండు ఫీల్డ్స్. అండ్ ఇప్పుడు మనకి ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మనకి బై డిఫాల్ట్ దాని యొక్క స్టాండర్డ్ విత్ ప్రకారం వచ్చింది, కానీ మనకి ఆ ఫామ్ ఎంత విత్ ఉంటుందో అంత రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫామ్ కి ఫుల్ విత్ ఇచ్చేస్తాను, విత్ 100% ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ ఫీల్డ్ లోపల ఇన్పుట్ ఏదైతే ఉందో, ఫీల్డ్ అనేది ఒక క్లాస్, దాని లోపల ఇన్పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి విత్ కూడా 100% ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ ఫామ్ విత్ అనేది 100% ఇవ్వట్లేదు, ఓన్లీ ఫామ్ లోపల ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే విత్ 100% ఇస్తున్నాను. అండ్ ఈ విత్ 100% ఈ ఫీల్డ్ అనే క్లాస్ కూడా ఇవ్వాలి, ఎందుకనంటే ఇన్పుట్ అనే దానికి పేరెంట్ అనేది ఇక్కడ మనకి ఫామ్ లోపల ఉండే ఇన్పుట్ యొక్క పేరెంట్ ఈ ఫీల్డ్. సో దానికి విత్ 100% ఇవ్వాలి, ఆ ఇన్పుట్ ట్యాగ్ కి కూడా విత్ 100% ఇవ్వాలి. అప్పుడే మనకి ఇక్కడ మనం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎంతైతే పెట్టామో అంతవరకు స్ప్రెడ్ అవుతుంది, కానీ ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి సమ్ గ్యాప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ అనే క్లాస్ కి సమ్ మార్జిన్ టాప్ బాటమ్ ఇస్తున్నాను, 10 పిక్సెల్స్ ఇస్తున్నా, ఎందుకంటే ప్రతి ఫీల్డ్ కి గ్యాప్ రావడం కోసం. అది మనం ఎలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఈ ఫామ్ మొత్తానికి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇచ్చాం కదా, అక్కడ గ్యాప్ అనే ఎలిమెంట్ కూడా గ్యాప్ అనే ప్రాపర్టీ కూడా ఇచ్చుకోవచ్చు. సో మార్జిన్ 5 పిక్సెల్స్ ఇస్తున్నా, 10 ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు మనం ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి డిఫాల్ట్ స్టైలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. బార్డర్ నన్ను అవుట్లైన్ నన్ను ఇలా ఇస్తున్నా. సో యాక్చువల్గా బార్డర్ నన్ను కాదు, బార్డర్ వేరే కలర్ ఇవ్వాలి. అవుట్లైన్ బార్డర్ రెండు తీసేస్తే మనకు అక్కడ ఫీల్డ్ అనేది కనిపించదు. బార్డర్ అనేది వేరే కలర్ అనేది ఇస్తున్నాను, 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. బార్డర్ అనే ప్రాపర్టీలో మనం కలరు బార్డర్ ఎంత విడ్త్ రావాలి అండ్ బార్డర్ ఏ స్టైల్లో సాలిడా అని సాలిడా డాటెడా అని, 2 పిక్సెల్స్ సాలిడ్. అండ్ ఇక్కడ నేను లైట్ గ్రేష్ కలర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ కలర్ బార్డర్ అనేది వచ్చింది, అండ్ దానికి సమ్ బార్డర్ రేడియస్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ సెమీ కాలన్ పెట్టలేదు. తర్వాత ఇక్కడ బార్డర్ రేడియస్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి బార్డర్ రేడియస్ 5 పిక్సెల్స్ ఇస్తున్నా. మనకి కార్నర్స్ కొంచెం కర్వ్డ్ షేప్ లో వస్తాయి, అండ్ ఇక్కడ మనకి దీని యొక్క హైట్ అనేది తక్కువగా ఉంది. సో దానికోసం నేను ఏమి ఇస్తున్నానంటే దీనికి ప్యాడింగ్ ఇస్తున్నా. సో ప్యాడింగ్ ఇస్తే మనకి ఆ ఇన్పుట్ కి సమ్ వెర్టికల్ గాను హారిజంటల్ గా గాను సమ్ గ్యాప్ అనేది వస్తుంది స్టార్టింగ్ లో. సో ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి దీని యొక్క ఫీల్డ్ విడ్త్ అనేది మనకి హైగా కనిపిస్తుంది, హైట్ కూడా. సో నెక్స్ట్ బటన్ సబ్మిట్ లాగిన్ బటన్ ఏదైతే ఉందో అది, దానికి లాగిన్ అనే ఒక టెక్స్ట్ ని చూపిస్తున్నాను. అండ్ ఈ బటన్ కి కూడా మనం డిఫాల్ట్ స్టైలింగ్ ని రిమూవ్ చేయాలి, మనకి డిఫాల్ట్ గా బటన్ అనేది ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఆ బటన్ కి బోర్డర్ అవుట్లైన్ రెండు నన్ను ఇవ్వాలి, అవుట్లైన్ నన్ను
అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది మారుస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది, సో ఇక్కడ ఇచ్చిన ఈ వైలెట్ కలర్, లైట్ వైలెట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నా. అప్పుడు మనం చూసుకున్నట్టయితే పై డిఫాల్ట్ బటన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దానిలో ఉన్న టెక్స్ట్ ప్రకారమే దాని విడ్త్ అనేది, హైట్ అనేది, విడ్త్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి అది ఫుల్ విడ్త్ కావాలి అని అనుకుంటే విడ్త్ ఇస్ ఈక్వల్ టు 100. ఇది దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ యొక్క విడ్త్ కి ఈక్వల్ అవుతుంది. దాని యొక్క పేరెంట్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో దీని యొక్క విడ్త్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ప్యాడింగ్ ఇస్తే మనకి సమ్ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ ఎలిమెంట్ లో కంటెంట్ కి. సో ఇప్పుడు మనకి 10 pixels ఇస్తే ఈ విధంగా వచ్చింది. దీనిలో కలర్ అనేది వైట్ కలర్ ఇస్తున్నాను. ఇలా వచ్చింది. కావాలంటే మనం ఈ బార్డర్ రేడియస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా 5 pixels ఇస్తున్నా. ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఈ ఫామ్ కి హైట్ అనేది మెన్షన్ చేశాను కదా పైన, ఫామ్ అనే క్లాస్ కి మనం జనరల్ గా ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాని యొక్క హైట్ ఆటోమేటిక్ గా వచ్చేలా వస్తుంది అనమాట దానిలో కంటెంట్ ని పేస్ట్ చేసుకుని. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇంకా కావాలి అని అంటే ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి గ్యాప్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అందుకోసం నేను డైరెక్ట్ గా ఈ ఫామ్ అనే దాంట్లోనే గ్యాప్ అనే ఒక ప్రాపర్టీని ఇస్తున్నా. గ్యాప్ అనే ప్రాపర్టీ ఇస్తే ఫామ్ లో ఇక్కడ మనకి ఫామ్ ట్యాగ్, ఫామ్ అనే క్లాస్ ఇచ్చాం కదా, దానిలో ఎన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, యూజర్ అనేది ఒక ఎలిమెంట్ అండ్ ఈ డివ్ ఫీల్డ్ అనేది ఒకటి, ఇలా ఇది ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంట్. సో ప్రతి ఎలిమెంట్ కి గ్యాప్ అనేది మనకి అక్కడ ప్రొవైడ్ అవుతుంది. సో నేను ఇక్కడ 20 pixels ఇచ్చాను, అది ఎక్కువైపోయింది. సో 10 వేస్తున్నాను. అండ్ మనం ఇందాక ఫీల్డ్ కి, అదే ఫామ్ లోపల ఫీల్డ్ కాదు ఇన్పుట్ కి మార్జిన్ ఇచ్చాము, అది తీసేయచ్చు. సో ఫీల్డ్ కే దీనికి ఇన్పుట్ మార్జిన్ ఇచ్చాను 5 pixels, అది తీస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. మనం కావాలి అని అంటే బాటమ్ లో కొంచెం ఎక్కువ గ్యాప్ కావాలి అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫామ్ ట్యాగ్ లోనే ప్యాడింగ్ బాటమ్ అని ఇంకో ప్యాడింగ్ అని ఇవ్వగానే 4 సైడ్స్ ఆ ప్యాడ్ అంత అంతే అప్లై అవుతుంది. మనం బాటమ్ సైడ్ ఎక్కువ కావాలి అని అంటే ప్యాడింగ్ బాటమ్ ఒక 50 pixels ఇస్తున్నాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇన్పుట్ లో ఫోకస్ అవ్వగానే మనకి బ్లూ కలర్ అనేది వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బార్డర్ కలర్ అనేది మారుతుంది. సో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ ఫోకస్ అయినప్పుడు ఫోకస్ అనే సూడో క్లాస్ ని యూజ్ చేసి దాని యొక్క బార్డర్ కలర్ అనేది మనం మార్చచ్చు. బార్డర్ హైఫెన్ కలర్, ఇక్కడ ఈ వైలెట్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి దీని మీద ఫోకస్ చేయగానే వైట్ కలర్, ఇంతకుముందు లైట్ గ్రే కలర్ ఇప్పుడు వైలెట్ లాగా వస్తుంది. అంటే ఇక్కడ బటన్ ఏదైతే ఉందో దానికి కర్సర్ అనేది మనం పాయింటర్ ఇస్తే మనకి హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది. సో ఈ బటన్ కి కర్సర్ పాయింటర్ అండ్ దీనికి ఒపాసిటీ ఇనీషియల్ గా నేను 0.8 ఇస్తున్నా. అండ్ హోవర్ చేసినప్పుడు ఫుల్ కలర్ అనేది మనకి కనిపించడం కోసం బటన్ ని హోవర్ చేసినప్పుడు మాత్రమే ఒపాసిటీ 1 ఇస్తున్నా, ఒపాసిటీ 1. సో మనకి ఇనీషియల్ గా కొంచెం లైట్ కలర్ లో కనిపిస్తుంది. ఎప్పుడైతే హోవర్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఫాంట్ ఫ్యామిలీస్ యూజ్ చేసుకోవాలంటే గూగుల్ ఫాంట్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐకాన్స్ కూడా ఫాంట్ అవసరం ఐకాన్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలి అని అంటే. అండ్ ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్ లో డిఫాల్ట్ గా ఏదైనా ఒక టెక్స్ట్ చూపించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి అని అంటే ప్లేస్ హోల్డర్ అనే ఒక ప్రాపర్టీ ద్వారా ఇస్తాం అనమాట. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో ప్లేస్ హోల్డర్, సో జస్ట్ నేను xyz@gmail.com అని ఇస్తున్నా. అండ్ మనకి పాస్వర్డ్ లో ఎలాగైనా స్టార్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్ కూడా స్టార్స్ ఇస్తున్నాను. సో ఇలా మనం సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.